ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, అందరికీ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఉపయోగించి ఈ సంఘటనలో ఏ ఒక్కరు కూడా నష్టపోకూడదు, వారికి అన్ని విధాల సహాయం చేయండి, వారికి భోజనం పెట్టండి, వారికి సౌకర్యాలు ఇవ్వండి అని చెప్పి మొన్న ఈ సమయంలో ఆదేశాలు ఇచ్చి వెళ్ళారు. నేను మంత్రులకు అడుగుతున్నాను, 48 గంటలైంది మీరు ఏం చేశారు? ఎక్కడైనా శిబిరాలు ఏర్పాటు చేశారా? ఎక్కడైనా మీరు భోజనాలు పెట్టారా? శిబిరాలు ఏర్పాటు చేసి భోజనాలు పెడితే ఇన్ని వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి ఎందుకు వచ్చారని నేను అడుగుతున్నాను. బీచ్లో ఎందుకు పడుకున్నారని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు విశాఖపట్నం నగరం ఒక ప్యానిక్ రియాక్షన్ కలిగిందంటే మీ మీద నమ్మకం లేకపోవడం వల్ల, మీరు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకపోవడం వల్ల ఈరోజు ప్రజలలో నమ్మకం పోయింది. ఎప్పటికైనా సరే ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించి ఆ గ్రామాల ప్రజలకి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి మంచి సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంది నిన్న చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నా, చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి? జరిగిన సంఘటనకి ఒక్క నిమిషంలోనే విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి గారికి అతి ప్రామైనటువంటి నగరం, అతి ఇష్టమైనటువంటి నగరం. సంఘటన జరిగిన తర్వాత ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురై వెంటనే విశాఖపట్నం వెళ్ళాలని అన్ని విధాల ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడికి రావడానికి పర్మిషన్ రాలేదు. అందుకే మేమందరం కూడా, నేను, మా సీనియర్ నాయకులు చినరాజప్ప గారు, అయ్యన్న పాత్రుడు గారు, రామానాయుడు గారికి ఒక టీముకి పంపించారు, మేము పలకరించాం. ఇంకా పరిస్థితులన్నీ కూడా గమనించి పార్టీకి ఒక రిపోర్ట్ కూడా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే ఈ సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదని నేను అంటున్నానంటే, ఏదో నేను తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష సభ్యుడిగా కాదు, ఈరోజు ఈ ప్రభుత్వంపై నమ్మకం లేకుండా, నమ్మకం లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యింది, ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషను ఇంటర్ఫీర్ అయ్యింది, నిన్ననే గ్రీన్ ట్రిబ్యునల్ ఇంటర్ఫీర్ అయ్యి తీర్పిచ్చింది, వెంటనే 50 కోట్లు మీరు కట్టించండి, దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, ప్రధానమంత్రి గారికి, ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారు కమిటీ వేశారు. ఎవరికి వేశారు? ఐఏఎస్ ఆఫీసులకి. ఐఏఎస్లకి ఆఫీసులకి వేశారని మేము తప్పు పట్టడం లేదు, వారి డ్యూటీ వారు చేయాలి. కానీ ఈ సంఘటన పట్ల ఎవరికి కమిటీ వేయాలంటే ఇందులో నిష్ణాతులైనటువంటి సైంటిస్టులకు వేయాలి, ఇందులో నిష్ణాతులైనటువంటి డాక్టర్లకు వేయాలి, ఇందులో అనుభవం కలిగినటువంటి వ్యక్తులకి కమిటీ వేసి జరిగినటువంటి సంఘటన. ప్రస్తుతం ఎంత నష్టం జరిగింది, రేపు మధ్యలో ఎంత నష్టం జరుగుతుంది, రేపు చివరిలో ఎంత నష్టం జరుగుతుందో క్రోడీకరించే వ్యవస్థని కమిటీగా వేయాలి తప్ప అధికారులకేసి తూతు మంత్రంగా చేయడం భావ్యం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఈ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒత్తిడి వల్లే ఇది తెరిచారని, ఎందుకంటే వారి పరిశ్రమలకి రా మెటీరియల్ కావాలి కాబట్టి, ఆ రా మెటీరియల్ ఇక్కడే తయారవుతుంది కాబట్టి, ప్రభుత్వంలో సహకారం ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో దీనికి తెరిచినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి వాస్తవమా అవవాస్తవమా మనకు తెలియదు. ఇవన్నీ బయటపడాలంటే, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలంటే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. ఆ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరపాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మా యొక్క సంతాపం తెలియజేస్తున్నాం. బాధితులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పటికే ఈ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి ఒక్క సికిల్లోనే యాక్టివ్ అయి మా వంతు సహకారం అందించామని ఈ సందర్భంగా తెలియచేస్తూ, సంఘటన చాలా బాధాకరమైన సంఘటన, మరి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదు. ఇప్పటికే మరి అప్పుడప్పుడు ఈ రాష్ట్రంలో మరి సరైన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరైన మరి చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముందుగా
మరి ఎలాంటి సంఘటన లేకుండా భారతదేశ వ్యాప్తంగా మరి చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు అదే రోజుని ఇతర రాష్ట్రాల్లో కూడా సంఘటన కొన్ని సంఘటనలు జరిగినాయి. కేంద్రం కలగ చేసుకుని మరి ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చెక్ చేసి మరి లైన్లో పెట్టవలసిన బాధ్యత కేంద్రానికి కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా ఆ రోజు సంఘటన మరి మా నాయకులు ఇమీడియట్గా మాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా స్పాట్లోకి రావడం జరిగింది. మా పార్టీ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్గా తెలుసుకుని కేంద్రాన్ని లెటర్ రాసి రావాలని ప్రయత్నం చేశాడు. ఆయనకి పర్మిషన్ రేపటం మనందరం కూడా ఈరోజు వెళ్ళమని చెప్పి ఆదేశ ప్రకారం మేము అందరం రావడం జరిగింది. మేము హాస్పిటల్కి వచ్చాం. మరి హాస్పిటల్ వచ్చిన తర్వాత మేము లోన తల్లిదండ్రులతో మాట్లాడాం. పిల్లలోకి దారైపోయారు, తల్లిలోకి దారైపోయారు. ఎందుకంటే ఇలా జరిగి సంఘటన జరిగినట్టు అర్ధరాత్రి జరిగింది కనుక మరి పిల్లలు పక్కన పడిపోయినప్పుడు తల్లిలోకలు పడిపోయినప్పుడు పిల్లలందరినీ కూడా పోలీసులు కానీ పక్క వాళ్ళు కానీ తీసుకొచ్చి ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు, తల్లిదండ్రులను ఒక హాస్పిటల్లో చేశారు. అలా కలుగటానికే రెండు రోజులు పట్టింది. ఇప్పుడే చెప్పారు వాళ్ళందరూ కూడా చాలా బాధాకరం. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు రికవర్ అవుతున్నారు, కానీ రికవర్ అవుతున్నారు కానీ అలా అందరికీ పెర్మనెంట్గా టెస్టులు చేసి ఏంటి పరిస్థితి అనేది హిస్టరీ ఒక వీళ్ళందరూ కూడా ఈ గ్యాస్ దాంట్లో ఎవరైతే బాధితులు వాళ్ళందరికీ కూడా రికార్డ్ తయారు చేయవలసిన బాధ్యత హాస్పిటల్ మీద ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో తెలియదు. అని చేత చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగా చేయవలసిన బాధ్యత ఉంది. అలాగే ఈరోజు కళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో ఒకరు కూడా చూసాం మేము, మరి స్పెషలిస్ట్ పంపించారు, కళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ రోజు సంఘటన బాధ వాళ్ళందరూ కూడా పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాధ చెప్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలా ఫ్యాక్టరీని కూడా ఇలా ఫ్యాక్టరీని మార్చాలని చెప్పి అక్కడ ప్రజలందరూ కూడా ఇలా ధర్నా చేస్తున్నారు. మేము కూడా అక్కడికి వెళ్తాం. అయితే పెద్ద ఎత్తున దీనికి కారణం ఏంటంటే ఇలాంటి సంఘటన బడి జడిసిపోయారు అందరూ కూడా. ఎందుకంటే చాలా ప్రమాదం అయిపోయింది, ఇది అర్ధరాత్రి జరిగిందని జడిసిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి డిమాండ్ చేస్తారు. మేము కూడా తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.